శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః తెలుగు బ్రాహ్మణ ద్వితీయ వివాహాలకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో డైవర్సీ అయిండొచ్చు విడవడం అయిండొచ్చు, వీరికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. వీరికి ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తిరిగి తగిన సేవలు పొందవచ్చు. ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి. సెకండ్ మ్యారేజ్కి సంబంధించి అమ్మాయి పేరు షీల, 22/11/1982 పుట్టిందండి. వీళ్ళు వైదికీ విన్నాళ్ళండి. శ్రీవత్స సగోత్రము, ధనిష్ట నక్షత్రము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి బీకామ్ ఎంబీఏ చేసింది. అమ్మాయి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. ఈ అమ్మాయికి భర్త చనిపోయాడండి. 2005 వివాహం జరిగింది. ఈ అమ్మాయికి 2013 భర్త చనిపోయాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. అమ్మాయి పేరు సత్యశ్రీ, 4/8/1977 పుట్టిందండి. 12:05 మధ్యాహ్నం పూట పుట్టింది. విజయవాడలో పుట్టింది. వీళ్ళు 6 నియోగులండి. కౌండిన్య సగోత్రము, రేవతీ నక్షత్రం, 1/5 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంకామ్ చదివింది. అమ్మాయి వివాహం 2007 అయిందండి. అమ్మాయికి డైవోర్స్ 2011 తీసుకుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మావతి, 22/12/1981 పుట్టిందండి. 6:29 సాయంత్రం పూట పుట్టింది. హైదరాబాద్లో పుట్టింది. వీళ్ళు ద్రావిళ్ళండి. వాధువుల సగోత్రము, విశాఖ నక్షత్రం, 2/5 5-5 ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంబీఏ చేసింది. అమ్మాయి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయికి వివాహము 2008 అయిందండి. వాళ్ళిద్దరూ కూడా విడిగా 2011 విడిగా ఉంటున్నారు. లీగల్గా వాళ్ళకి డైవోర్స్ 2013 వచ్చింది. ఆ ఈ అమ్మాయికి ఒక పాప ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి. అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికిలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ .com. అబ్బాయి పేరు వెంకట్, 21/12/1972 పుట్టాడండి. 1:25 ఉదయం పుట్ట పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడు. వీళ్ళు 6,000 నియోగులండి. భార్గవ సగోత్రము, హస్త నక్షత్రము, 5-8 ఎత్తుంటాడండి. అబ్బాయి బీటెక్ ఎంఎస్ చేశాడు, ఎంబీఏ కూడా చేశాడు. ఈ అబ్బాయి 1999 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడండి. ఈ అబ్బాయికి వివాహమైన వెంటనే వాళ్ళిద్దరూ కూడా విడిగా ఉండడం మొదలుపెట్టాడు. 2012 జనవరిలో ఈ అబ్బాయి లీగల్గా డైవర్స్ తీసుకున్నాడు. ఈ అబ్బాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. ఇది ఈ అబ్బాయి అమ్మాయి మదర్ దగ్గర ఉంటున్నారండి, అబ్బాయి దగ్గర లేరు. అబ్బాయి పేరు శ్రీనివాస్, 24/6/1963 పుట్టాడండి. 3:20 ఉదయం పూట పుట్టాడు. తెనాలిలో పుట్టాడు. వైదికి విన్నాళ్ళండి. భారతవర్ష గోత్రము, పుష్యమీ నక్షత్రం, 4/5 5-7 ఎత్తుంటాడండి. అబ్బాయి డిప్లొమా చేశాడండి. అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. ఈ అబ్బాయికి వివాహం 1994 అయిందండి. వాళ్ళిద్దరూ కూడా విడిగా 2003 ఉంటున్నారు. లీగల్గా వాళ్ళకి డైవర్స్ 2012 వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. అబ్బాయి పేరు నరసింహమూర్తి, 30/4/1975 పుట్టాడండి. 11 రాత్రిపూట పుట్టాడు. సికింద్రాబాద్లో పుట్టాడు. వీళ్ళు 6,000 నియోగులండి. గౌతమ సగోత్రము, పూర్వాషాఢ నక్షత్రము, 5-6 ఎత్తుంటాడండి. అబ్బాయి బీకామ్ చదివాడు. ఈ అబ్బాయికి వివాహం 2006 అయిందండి. లీగల్గా డైవర్స్ వాళ్ళకి 2013 ఇచ్చింది. పిల్లలు కూడా లేరండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333 సంప్రదించగలరు. ఇక్కడ మనము బ్రాహ్మణ కులంలో ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు చూసాం కదండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.